మీకు జేసి సోదరుల వల్ల మీ మనసుకు గాయమైందా మీ శరీరానికి గాయమైందా? మనసుకు గాయమైంది, ఆస్తులు కోల్పోయాము, అన్ని విధాలా కోల్పోయాము. ఆస్తులు పక్కన పెట్టి ఆస్తులు పోగొట్టుకున్నా మళ్ళా మనకు ఊపిరి ఉంటే మళ్ళా సంపాదించుకోవచ్చు మనం, అది పెద్ద విషయం కాదు. మనసుకు గాయమైనప్పుడు, ఆ మనసు చెలించినప్పుడు ఎవరు ఎన్నిసార్లు ప్రాధాన్యపడినా మనం వెళ్ళకూడదు. వెళ్ళారు అంటే ఏంటి, ఎందుకు వెళ్ళారు? ఆయన ఇంటి దగ్గర వచ్చి పిలిస్తే తెలుగుదేశం మొత్తం క్యాడర్ మొత్తం జేసీకి ఆహ్వానించింది. ఇవన్నీ నేను స్ట్రైట్గా చెప్పమంటారా? చెప్పండి. ఫయాజ్ బాషా పవర్ మాంగర్, అధికారం ఎటు ఉంటే అటువైపు ఫయాజ్ బాషా మొగ్గు చూపుతుంటాడు, అటువైపే ఉంటాడు. కారణం ఆయన అధికారాన్ని అనుభవించాలని కాదు, ఆయనకున్న ఆస్తులను కాపాడుకోవడానికి. తాడిపత్రి చుట్టుపక్కల తీసుకుంటే ఫయాజ్ బాషాకు 400 ఎకరాల వరకు భూములు ఉన్నాయి. ఈరోజు తాడిపత్రిలో ఫైనాన్షియల్స్ తీసుకుంటే అత్యధిక ధనవంతుల్లో ఫయాజ్ బాషా ఒకరు, చాలా కాస్ట్లీ పర్సన్. తను ఏ అధికార పార్టీ ఏ అధికారంలో ఉన్నా కూడా అటువైపు, ఎందుకంటే అధికారం కోసం కాదు తన ఆస్తులను కాపాడుకోవడానికి అటువైపు ఉంటాడు ఫయాజ్ బాషా. ఇతనికి కుటుంబం లేదు, ఇంకోటి లేదు, కేవలము ఆర్థిక మూలాల మీదే అతని దృష్టంతో ఉంటుంది అని అంటుంటారనమాట. దీనికి అవునంటారా కాదంటారా? దానికి సమాధానం నేను చెప్పన్నా మీకు. చెప్పండి. 2004 నుండి 2014 వరకు ఓకే నేను అధికారంలో ఉన్నానా లే అధికారం నేను అపోజిషన్లో ఉన్నానా చెప్పండి మీరు. ఓకే. 2004 నుండి 2009 వరకు, 19 వరకు నేను అధికారంలో ఉన్నానా ఓకే లేదా అపోజిషన్? ప్రతిపక్షంలోనే ఉన్నా. ప్రతిపక్షంలో ఉన్నాను. ఓకే, రైటా. అక్కడ నుండి ఏం జరిగినాయి మీరు అడగండి, లేదు నేను చెప్పమంటే నేను చెప్తాను. మీరు ప్రతిపక్షంలో ఉన్నా, తెలుగుదేశం పార్టీలో మీకు అంత సముచిత స్థానం ఉండింది, ఒక పార్టీ మీ వెనకల అండగా ఉండింది. ఒకసారి అంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోయే ప్రతిసారి మిమ్మల్ని బలిపీఠం ఎక్కించి మిమ్మల్ని ప్రయోగించింది. ఒకసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా, లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీకు మెజార్టీ లేకపోయినా మిమ్మల్ని బలిపీఠం ఎక్కించింది. డబ్బు ఉంది అది పడతాడులే, కింద మీద పడతాడు. మీరేమి పార్టీ నాకు ప్రయారిటీ ఇస్తుంది, నాకు పెద్ద పీట వేస్తుంది అని మీరు మురిసిపోయారు. ఎమ్మెల్యే టికెట్టు అనౌన్స్ చేసినప్పుడు మీకు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసి ఇంకోటి దాన్ని తన్నుకుపోయినా పార్టీ నన్ను ఇంత గుర్తిస్తుంది, బాబు గారు నన్ను ఇంత గుర్తిస్తున్నారు, ఇదే నాకు చాలు అన్న ఒక మూస దూరంలో ఉండిపోయి, అంటే ఒక మబ్బుల్లో ఉండిపోయి అక్కడ ఉండిపోయారు తప్పితే ప్రతిపక్షంలో ఉన్నానని కాదంటే. ఈరోజు రాను రాను కొత్త ముఖాలు, అంటే జేసీ కుటుంబము టీడీపీలోకి వచ్చిన తర్వాత మీ ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది అక్కడ. ఆ తర్వాత మీరు స్టెప్ తీసుకున్నారంటే మీ ప్రాధాన్యత ఉన్నంత వరకు కూడా టీడీపీ జెండా పట్టారు, టీడీపీ జెండా కట్టారు. తాడిపత్రి అంటే ఫయాజ్ గారికి గుర్తొస్తారు టీడీపీకి, వేరే వాళ్ళు కాదు. ఇప్పుడు దివాకర్ జేసీ కుటుంబము, గతంలో తాడిపత్రి అంటే షేక్ ఫయాజ్ బాషా గుర్తుకొచ్చేది. ఇంతటి ప్రాధాన్యతమైన స్థానాన్ని వదులుకొని ఎవరు రారు కదయా. 2004 నుండి నేను చెప్తున్నా, ఇప్పుడు దీనికి మీ ఆన్సర్ మొత్తం చెప్పండి. 2004 వాళ్ళ అన్న మంత్రిగా ఉన్నారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, దివాకర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద చెర్లపల్లి జైలు పంపించారు. అంటే నేను అక్కడ ఏమన్నా వాళ్ళతో లాలూచిపడి కాంగ్రెస్ పార్టీలో వెళ్ళానా, నా ఆశలు కాపాడుకునేదాన్ని. ఎందుకు అప్పుడు ఆ విషయానికి ముందు మీకు సిద్ధి భాష దర్గా విషయంలో చెప్తాను, అది కూడా చెప్తాను, అది కూడా చెప్తాను, నేను అది కూడా చెప్తాను. చెర్లపల్లి జైలు పంపించారు, దాని తర్వాత నా గ్రానైట్ ఫ్యాక్టరీలు పగలగొట్టించారు, నావి గ్రానైట్ ఫ్యాక్టరీలు పగలగొట్టించారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. దాని తర్వాత తెలుగుదేశం పార్టీలో ఫయాజ్ బాషాకు సెక్యూరిటీ లేదు, ఫయాజ్ బాషాకి ఏదో ఒక మంచి పదవి ఇవ్వాలా తెలుగుదేశం పార్టీలో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి నాకు రాష్ట్ర కార్యదర్శిగా ఇచ్చారు. అదే రోజు రాష్ట్ర కార్యదర్శి ఇచ్చిన రోజు నాకు వచ్చేసి ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది బండా మసీద్ ముందర, రోడ్ వైండింగ్ చేసేది, రోడ్ స్కేల్ టైప్లో చేస్తారు రోడ్ వైండింగ్. అదే రోజు ప్రకటించినారు నాకు రాష్ట్ర కార్యదర్శిగా. జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపాలిటీ స్టాఫ్ని పంపించి కక్ష సాధింపు చర్యలుగా ఢీకోణంలో నా బిల్డింగ్ కొట్టేస్తాడు. అప్పుడు ఆ కాలంలోనే నాకు టైర్ల షోరూమ్ కానీ ఇంకోటి ఇంకోటి కానీ బాడిగలు 54,000 వచ్చేటివి షాపింగ్ కాంప్లెక్స్. ఇప్పుడు ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టారు, ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాడు. 54,000 ఆ రోజుల్లోనే, 2004 54,000 రెంట్స్ వచ్చేటివి. అది ఎందుకు కొట్టించాడు? అది కక్ష సాధింపు చర్యలు కాదా? చెర్లపల్లి జైలు పంపించేది కక్ష సాధింపు చర్యలు కాదా? చెర్లపల్లి జైలు పంపించారు. పంపించారు. నేను ఏ కారణం చేత పంపించారు?
ఇది అన్యాయమని అడిగితే జేసీ ప్రభాకర్ రెడ్డికి ను చేసాంటిది ఇది అన్యాయమని అడిగితే ఇది న్యాయం చేయాలని అడిగితే ప్రతి ఒక్కరు ఎవరికైనా అన్యాయమని ప్రశ్నిస్తే జైలు పంపిస్తారా జైలు పంపిస్తాడు జేసీ ప్రభాకర్ ఏ కేసులో పంపిస్తారు అధికారం వాళ్ళది ఉండండి ఏ కేసులో పంపించారు మీడియా అంటే ఆల్్రెడీ నా మీద కేసులు ఉన్నాయి ఆ కేసు బేస్ ఆ కేసులకు బేస్ చేసుకొని చెర్లపల్లి జైలు పంపించారు నాకు పంపించారు జేసీ చిత్రంజీవి రెడ్డి గారికి పంపించారు జగదీశ్వర రెడ్డి గారికి పంపించారు సిమం నారాయణ రెడ్డి గారికి పంపించారు చెర్లపల్లి జైలుకి దాని తర్వాత ఏం జరిగింది మళ్ళీ 2006 లో నా ఫ్యాక్టరీలు గ్రానైట్ ఫ్యాక్టరీలు అంతా పగలగొట్టించాడు రాత్రిపూట నేనేం చేశాను పార్టీలో అప్పుడు కడియం శ్రీహరి గారు అని ప్రధాన కార్యదర్శి తెలంగాణ తెలంగాణ ఆయనకి నైట్ నేను కాల్ చేశాను 1 గంటకు ఏం పాషా గారు ఈ టైంలో కాల్ చేశారు సార్ సారీ మీరు డిస్టర్బెన్స్ చేశానేమో తాడపత్రం ఇట్లా జరిగింది నా గ్రానైట్ ఫ్యాక్టరీ అంతా పగలగొట్టారు పగలగొట్టించారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పాను సరేమ్మా నేను సి రామచంద్రరావు గారికి పంపిస్తున్నాను అని సి రామచంద్రరావు గారికి పంపించారు చంద్రనాయుడు గారితో మాట్లాడి సి రామచంద్రరావు గారికి పంపించారు తాడపత్రం ఆయన వచ్చారు చూశారు ఫ్యాక్టరీలో దాని తర్వాత వచ్చేసి ఒకటి మైనారిటీ సదస్సు పెట్టారు అప్పటికి ఈయన గని గారు ఎమ్మెల్యేగా అబ్దుల్ గని గారు చాన్ బాషా గారు కదిరి అప్పటికి ఎమ్మెల్యే కాలేదు వీళ్ళంతా జిల్లా నుండి కూడా మన పార్టీ క్యాడర్ మైనార్టీ క్యాడర్ని పంపించి తాడిపత్రికి అక్కడ ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభలో దాదాపు ఒక 4,000-5,000 మంది మైనార్టీస్ రావడం జరిగింది సి రామచంద్రయ్య గారు అమీర్ బాబు గారు ఇంకా వచ్చేసి ఇమ్తియాజ్ అహ్మద్ ఆయన జడ్జిగా ఉన్నాడు ఇప్పుడు వచ్చేసి పార్టీలో ఉన్నాడు అప్పుడు పీలేరు కార్యనిర్వాహక కార్యదర్శి వాయిల్పాడు ఆయన వచ్చారు అప్పుడు వచ్చేసి ఒక సభ పెట్టాం దీనికి ఏదైనా జరిగితే జేసీ సోదరులు మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఈ ప్రభుత్వాలు ఇట్లే ఉండవు మారుతుంటాయి కొంతమంది ఆఫీసర్లు కూడా ఇదిగా వ్యవహరించాలి పోలీస్ ఆఫీసర్లు వన్ సైడ్ చేయకూడదని చెప్పి మేము ఆ మీటింగ్లో మాట్లాడడం జరిగింది ఆ సభలో మాట్లాడిన తర్వాత ఆయనకు ఆ జీర్ణించుకోలేక తాడిపత్రిలో 4,000-5,000 మంది మైనారిటీస్ని ముస్లింస్ని కలిపినాడు ఎప్పుడు ఏ సంవత్సరం జరిగింది 2006లో పట్టాలరావు గారి హత్యానంతరం అంతకుముందు ఎలా ఉండింది మీకు పట్టాలరావు గారికి మీకు మంచి సన్నిహిత మీ కష్టాల గురించి పట్టాలరావు గారితో ఎప్పుడైనా చెప్పుకున్నారా చెప్పుకున్నాము పట్టాలరావు గారు వచ్చారు నేను 95లో నాకు నా మీద కేసులు పెట్టినప్పుడు జేసీ సోదరుల పెట్రోల్ బంప్ మీద బాంబులు వేసినప్పుడు అప్పుడు పట్టాలరావు గారు తాడిపత్రి వేశారు బాంబులు అంటే మన అనుచరులు వేశారు టౌన్ బ్యాంక్ ఎలక్షన్స్లో అప్పుడు మీ అనుచరులు వేశారు లక్ష్మీనారాయణ ఒక్క నిమిషం లక్ష్మీనారాయణ అని నా దగ్గర ఉన్నారండి ఆయనకు వచ్చేసి హత్య చేసినాడు జేసీ ప్రభాకర్ రెడ్డి మర్డర్ చేసినాడు పట్టపగలు మర్డర్ చేసినాడు జేసీ ప్రభాకర్ రెడ్డి పొడిచాడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన మొదటి ముద్దే దాంట్లో ఆయనే వేటగోడలు తీసుకుని కొట్టాడు ఓకే కత్తి ఆయనది పిడి ఆయనది అంతా ఆయనదే కత్తి వేరు పిడి వేరు హోటల్ ఆయనదే తాడిపత్రి ఓకే రైట్ మరి పోలీసు ఏం చేస్తున్నారు పోలీసు ఏం చేస్తున్నారు కేసు పెట్టారు అది ఆయన చనిపోయేటప్పుడు జడ్జి దగ్గర వాంగ్మూలం కూడా ఇచ్చారు ఆయన ఓకే ఓకే కానీ నేను వినపడ్డా ఏమంటే కత్తి వారుతుంటుంది కానీ పిడి వేరే వారుతుంటుంది అది వినపడ్డా కత్తి పిడి రెండు ఆ లక్ష్మీనారాయణ కేసులో కత్తి వారిదే పిడి వారిదే ఓకే దాని తర్వాత మనోళ్ళు ఏదో పెట్రోల్ బంప్ మీద ఏదో చేసినారో మా అనుచరులు అని చెప్పి చెప్పేవాళ్ళు మీ ఆదేశాలు లేకోకుండా మీకు నాకు కూడా కేసులో ఇరికిచ్చారు దాని దాంట్లో ఓకే నాకు మీ అనుచరులు బాంబులు వేసినప్పుడు మీ ఆదేశాలు ఉన్నాయా లేవా వేయండి రా నేను చూసుకుంటానని చెప్పారా వేసి వచ్చి మీకు చెప్పారా అంటే ఒక్కటి నేను చెప్తాను చూడండి నేను ఒకవేళ చెప్పి ఉంటే మైండ్తో పోతా బ్రెయిన్తో పోతా ఓకే అక్కడ పెట్రోల్ బంక్ మీద బాంబులు వేస్తే బ్లాస్ట్ అయితే ఏంది పరిస్థితి వాళ్ళది చెప్పండి మీరు చెప్పండి ఆలోచన ఉండదా నాకు అది మరి నేను వేయండి వేయిపోయిండి రా బాంబులు అంటే వాళ్ళు బ్లాస్ట్ అవుతారాడా అది బ్లాస్ట్ అయితే పెట్రోల్ పంప్ బ్లాస్ట్ అయితే పోతుంది మళ్ళీ నా 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 నేను చెప్పే ఆలోచనతో పోలేదు వాళ్ళు ఓకే నాకు అడగకుండా వెళ్ళారు కేసులో ఇరుక్కున్నారు మేము నేను కూడా ఇరుక్కున్నా కేసులో ఓకే మా ఫాదర్ కూడా పెట్టినారు ఆ కేసులో ఆయన ముసలాయన పెద్ద ఆయన హజ్కు పోయి ఇచ్చారు అప్పుడు ఆయన గుడికి పెట్టారు ఆయన గుడికి జైల్లో పంపించారు ఇంత దుర్మార్గంగా పరిపాలించినారు జేసీ సోదరులు అంతలోనే నేను చెప్పాను ఇది జీర్ణించుకోలేకపోయినారు మైనార్టీ సదస్సు పెట్టాను కదా 4,000-5,000 మంది ఆ
మైనారిటీ సదస్సులో పాల్గొన్నారు. జీర్ణించుకోలేక ఒక సిద్ధి భాష దర్గా ఉంది అడ రోడ్లో. ఓకే, ఆయన బాగా పవర్ఫుల్. అక్కడ ఒక ముస్లింస్ చెందినటువంటి మత పెద్దలకు పిలవకుండా ఈ మీటింగ్ దృష్టిలో పెట్టుకొని మినార పగలగొట్టేశారు. ప్రొక్లైన్ పెట్టి మినార కూల్చేశారు. కూల్చేస్తేనే కొంతమంది ముస్లిం సోదరులు నాకు ఫోన్ చేశారు. అన్న ఇక్కడ మినార కూల్చేసినారు అంటే సర్లే నేను వస్తున్నానని చెప్పాను. అక్కడ హిటాచి ఉంటే ఇంకా ఆవేశంలో ఉంటారు ముస్లింస్ సోదరులు. కొంతమంది హిందూ సోదరులు కూడా ఉన్నారు దాంట్లో. ఆ హిటాచి కాల్ చేశారు, అగ్గి పెట్టేశారు హిటాచికి. అగ్గి పెట్టేసిన తర్వాత మరి నేను అక్కడ ఉన్నానని చెప్పి ఇన్ఫర్మేషన్ తీసుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు 3 వెహికల్స్లో నాకు అటాచ్ చేసేకి వచ్చారు. నేను కింద తీసుకుని రాయి తీసుకొని సరే ఏదన్నా కానీ ఇంకా ఏముంది, ఇంకా దీనికంటే ఏం జరుగుతుంది, తీసే ప్రాణాలు తీస్తారు, మేము 7 మెంబర్స్ ఉన్నాము, ఏం చేస్తారు వాళ్ళు, కానీ ఏమన్నా కానీ అని చెప్పి నేను కింద తీసుకుని రాయి తీసుకొని రే ఏం రా అని చెప్తేనే మా పంతా వచ్చేసారు. బ్యాక్ పరగాల్చుకుంటూ అట్లే పోయినాము. ప్రభాకర్ రెడ్డి కూడా పరిగెత్తి ఆడ కింద పడినట్టున్నాడు. కింద పడితే గన్మెన్లు ఎత్తుకొని పోయినాడు వాళ్ళు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఫయాజ్ గారు ఇంత ప్రమాదకరమైన వ్యక్తి కూడా ఉన్నాడు అనమాట, తెలియని కోణం. ప్రమాదకరమైన వ్యక్తి కాదు, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాన్ని నేను తరిమి కొట్టలేదండి. నాగరాజ్ గారు వాళ్ళతో ఇప్పుడు ఆయన నాకు అటాక్ చేసి వచ్చాడు, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆయన ఏమని ప్రాణం తీస్తాడా సంపుతాడు అంతే కదా. ఆయన అటాక్ చేసేకి వచ్చినా మీరు ఎదురొడ్డి పోరాడి వారినే తరిమారంటే అప్పుడు మీరు బలవంతులనే కదా. అంటే అప్పుడు జనాలు మా వచ్చేసినారు. ఇప్పుడు దర్గా గురించి జరుగుతుందంటే ఇప్పుడు నాన్నచరులు ఉండొచ్చు, ఇంకా ముస్లింస్ ఉండొచ్చు. అక్కడ ఆయనకు తరిమి ఇంకా కింద పడితే గన్మెన్లు ఎత్తుకుని పోయినారు. ఇప్పుడు ఆయనకు ఆ జ్ఞానం కూడా లేకపోతే అరే ఇది సెన్సేషనల్, ఈ దర్గా ఇష్యూ మీద ఇది మినారా పగలగొట్టేటప్పుడు వాళ్ళకి పిలవాలా మత పెద్దలకు, ముస్లిం మత పెద్దలకు దీనికి పగలగొట్టాలా ఏ లేదా, ఏ రకంగా చేయాలా, దీనికి వెడల్పు చేయాలా లేదా చిన్నగా చేయాలా, దీంతో రోడ్డుకి ఇబ్బంది ఉంది అనేది మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళన్న మంత్రి అయితేనే ఇంకా అంత తాడిపత్రి అంతా నాశనం చేస్తా అంటే ఎవరు ఒప్పుకుంటారండి, సర్వనాశనం చేస్తా అంటే ఒప్పుకుంటారా తాడిపత్రి ప్రజలు, చెప్పండి మీరు చెప్పండి. మరి ఇంత మీరు సర్వనాశనం చేస్తాంటే తాడిపత్రి ప్రజలు ఒప్పుకుంటారా అని ఇంత గట్టి అడుగుతున్నారు కదా. మరి ఇన్నిలో 2019 వరకు ప్రజలు ఏం చేస్తున్నారు, మరి వారినే గెలిపిస్తూ వస్తున్నారు కదా. 1989లో చూడండి, మీరు కావాలంటే విచారణ చేసుకోండి, ఎవరు గెలిచారనుకుంటారా మీరు, జేసీ దివాకర్ రెడ్డి గెలిచారనుకుంటారా, పేరం నాగిరెడ్డి గెలిచారనుకుంటారా, మీరు చెప్పండి. నాకు తెలిసి దివాకర్ రెడ్డి గారు గెలిచారు అప్పుడు. పేరం నాగిరెడ్డి గారు పాపం ఒక భగీరథ ప్రయత్నం చేశారు అంతే ఆయన. పేరు నా నేను చెప్తా, పేరం నాగిరెడ్డి గారు గెలిచారు 1989లో. దానికి ఎట్లా రీజన్ చెప్పాలా నేను. 1989లో స్టేట్లో గవర్నమెంట్ వస్తూ ఉంది, పేరం నాగిరెడ్డి మెజార్టీలో ఉన్నాడు తాడిపత్రి జూనియర్ కాలేజీలో. అధికారులకు భయపడిచ్చి, ఎవరు భయపడిచ్చారు, జేసీ సోదరులు. ఓకే, భయపడిచ్చి ప్రభాకర్ రెడ్డి గారు భయపెట్టారు. ప్రభుత్వం మంది వస్తుంది రాష్ట్రంలో, జాగ్రత్త, మీరు క్యారియర్లు తీసుకొచ్చినారు కదా, దాంట్లో ఏం మీరు ఫుడ్ తినేది ఆ క్యారియర్లో బ్యాలెట్ పేపర్లో పోవాలా, తెలుగుదేశం బ్యాలెట్ పేపర్లు అని తీసుకొని పంపించినటువంటి ఘనత కూడా చేసేసి. మీరు ఏజెంట్గా ఉన్నారు అప్పుడు? నేను ఏజెంట్గా లేను. మరి మీకు ఎలా తెలుసు అండి? నాకు అంతా తెలుసు అండి. ఎట్లా తెలుసు? నేను పొలిటికల్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఓకే, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఇంట్రెస్ట్ లోపల మా బ్రదర్ ఏజెంట్ ఉన్నారండి. ఓకే, మీ బ్రదర్? మా బ్రదర్ ఏజెంట్ ఉన్నారు. మరి ఏజెంట్ ఎందుకు అబ్జెక్షన్ చేయలేదా? ఏ స్టేట్లో అంతా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందండి. అప్పుడు మరిచెన్నారెడ్డి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాడు, సెకండ్ నెదురుమల్లి జనార్దన్ రెడ్డి అయ్యాడు, థర్డ్ విజయభాస్కర్ రెడ్డి అయ్యారు ముఖ్యమంత్రి. రాక తెలుగుదేశం పార్టీ పోతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. ఇంకా ఆయన జేసీ దివాకర్ రెడ్డి గారు ఇంకా పాత చెప్పు ఆయన కాంగ్రెస్ పార్టీలో. ఆయన నేను మంత్రి అవుతానని చెప్తే ఎవరు నంబర్ అని చెప్పండి. అప్పుడు పేరం నాగిరెడ్డి గారు కూడా ఏం చెప్పలేని పరిస్థితి. ఏం పేరం నాగిరెడ్డి గారికి ఏం వాళ్ళు సతాయించలేదా చెప్పండి? ఏ రకంగా కావాలంటే ఆ రకంగా సతాయించారు.